friends, welcome to my channel KSA Talks and Vlogs. Andaru ella unnarandi, nenaithe baagunnanu. Ee roju video vachesi na favorite chicken andi, chicken korma. So chicken korma ela cheyalo, daniki kavalsina items endo maru chusedama. Ikkada nenu 2 pedda size onions teesukunnanu. Oka cup curd andi perugu teesukovali deeniki. Ade vidhanga kaaramu, pasupu, uppu, danyala podi, jilakara podi andi, inka chicken masala. Oil తీసుకున్నామండి 1/2 kg chicken తీసుకున్నామండి ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్ది కొద్దిగా దాల్చిని లవంగ జాపత్రి కూడా తీసుకున్నామండి మిరియాలు ఇలైచి ఇలైచి మిరియాలు అనేది దంచుకోవాలండి ఈ విధంగా పొడి చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను బాదం ఇంకా కాజు కూడా తీసుకున్నానండి గ్రేవీ కోసం అని మీరు ఓన్లీ కాజు కూడా తీసుకోవచ్చు కొత్తిమీర ఇక్కడ నేను 2 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ అనేది వేసుకున్నాను ఆనియన్స్ అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి స్టిమ్ మీద పెట్టి మాడిపోకూడదు అన్నమాట బ్రౌన్ కలర్ లో ఉండాలి కొంచెం ఉప్పు గనుక వేసినట్లయితే తొందరగా బాగా వేగుతాయి ఇంకా మంచి టేస్ట్ అనేది రావడం జరుగుతుంది చూడండి ఇక్కడ బ్రౌన్ కలర్ లో వచ్చేస్తున్నాయి అన్నమాట బాగా వేగాయి ఆనియన్స్ అనేవి సో ఇప్పుడు ఏంటంటే ఆ గ్యాస్ అనేది ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు చల్లారడానికి పెట్టేసేయాలండి ఆనియన్స్ చల్లారయ్యండి ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము ఇందులో 3 స్పూన్స్ అనేది కర్డ్ వేద్దామండి వాటర్ అనేది వేయకూడదు ఇందులో కర్డ్ వేసి గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుందండి పేస్ట్ రెడీ అయిపోయిందండి ఆనియన్ పేస్ట్ ఇక్కడ కడాయిలో కొంచెం ఆయిల్ ఉంది నేను ఇంకా ఒక 1 స్పూన్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నానండి చూడండి ఆయిల్ వేడెక్కింది ఆనియన్ పేస్ట్ అనేది ఇందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఆయిల్లో ఆనియన్ పేస్ట్ వేసుకుని కలుపుకోవాల్సి ఉంటుంది ఇందులోనే మనం ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసాక ఇందులోనే పసుపు వేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడే పసుపు వేసుకున్న తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి దాని తర్వాత వచ్చేసి జీలకర్ర పొడి అండి సో జీలకర్ర పొడి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే కారం వేయాల్సి ఉంటుందండి నేను ఇక్కడ 2 స్పూన్స్ కారం తీసుకుంటున్నాను సో అది బాగా ఆయిల్ లోనే వేయించుకోవాలి అసలు ఒక్క చుక్క కూడా వాటర్ అనేది వేయకూడదు కుర్మాలో సో ఆ విధంగా వేయించుకున్న తర్వాత నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసిన తర్వాత కొద్దిసేపు ఏంటంటే ఆయిల్లో పేస్ట్ అనేది వేగనివ్వాలి దాని తర్వాత నేను దీనికి చికెన్ అనేది యాడ్ చేస్తున్నానండి ఆ పేస్ట్ అంతా కూడా చికెన్కి పట్టేటట్టుగా మొత్తం పీసెస్కి పట్టేటట్టుగా కలుపుకొని పెట్టేసుకోవాలండి చూడండి పీసెస్కి మంచిగా పేస్ట్ అనేది పట్టేసుకుంది ఇప్పుడు కర్డ్ వేసుకుంటున్నాను 1 కప్ గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ కర్డ్ వేసుకోవచ్చు మీరు నాకు ఇది సరిపోతుందండి వాటర్ మాత్రం అస్సలు వేయకూడదండి ఓన్లీ కర్డ్తోనే మీకు మంచి గ్రేవీ అనేది వస్తుంది సో ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులో మనం దంచి పెట్టుకున్న ఏంటంటే ఇలైచి పౌడర్ మిరియాల పౌడర్ ఉంది కదా అది వేసేసుకోవాల్సి ఉంటుంది సో వేసేసుకొని కొద్దిగా కలిపేసుకోవాలండి దాని తర్వాత మనం తీసుకున్న లవంగ జాపత్రి దాల్చిని అనేది వేసేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలండి ఇందులోనే కొత్తిమీర కూడా వేసేసుకుందామండి కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకుందాము 10-15 మినిట్స్ స్టిమ్ మీద పెట్టుకొని మూత పెట్టేసుకుందామండి 15 మినిట్స్ అయిపోయిందండి ఇప్పుడు మూత తీసి ఇందులోకి గరం మసాలా యాడ్ చేసుకుందాము లాస్ట్లో ఫస్ట్ నేను కాజు తీసుకున్నాను కదండి కాజు బాదం అది పేస్ట్ చేసి చూడండి వేడి వేడి చికెన్ కోర్మా రెడీ అయిపోయింది రుమాలి రొట్టెతో కానీ నాన్ రొట్టెతో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి స్పైసీ స్పైసీగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చికెన్ కోర్మా అన్నమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కేఎస్ఏ టాక్స్ అండ్ బ్లాగ్స్ అండి సో అక్కడ మీకు గంట సింబల్ ఉంటుందండి అది ప్రెస్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నా నెక్స్ట్ వీడియోకి ఓకేనా అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్